ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ఉమాని. అందరికీ ఈద్ ముబారక్, బక్రీద్ శుభాకాంక్షలు అండి. ఈరోజు మనము దుబాయ్లోని రసల్ ఖైమా జబల్ జస్ ఏరియాలో ఉన్నాము. చూడండి, ఈ మొత్తం వచ్చేసి మౌంటైన్స్. ఈ మౌంటైన్స్ పైన ఉన్నాము మనం ఇప్పుడు. ఈ కింద నుంచి భూమి నుంచి పైకి వచ్చేసి 4500 అడుగులు ఎత్తు ఉంటుంది. ఇప్పుడు మనం 4500 అడుగులు ఎత్తులో ఉన్నాము. ఈ మొత్తం మౌంటైన్స్ సూపర్ బ్యూటిఫుల్ ఏరియా అండి. ఎవరైనా రావాలనుకుంటే కన విజిట్ మీద రావాలనుకుంటే కన దుబాయ్కి కన్ఫామ్గా విజిట్ చేయండి. చాలా ఎంజాయ్ చేస్తారు. కింద నుంచి బళ్ళు వస్తున్నాయి చూడండి, కార్లన్నీ వస్తున్నాయి. రోడ్డు అసలు దోవలు ఉన్నాయండి, సూపర్గా ఉన్నాయి. పాలు పోసి పాలు ఎత్తుకునేట్టుగా ఉన్నాయి దోవలు అయితే కన్నా అడవిలోను. సూపర్గా చేసిన దుబాయ్లో ఇది. ఎయిర్పోర్ట్ నుంచి జబల్ జస్ రావాలంటే 150 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి రసల్ ఖైమా జబల్ జస్ రావాలంటేను నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను దోవమిడితే వచ్చేటప్పుడు. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్ అందరితో కలిపి వచ్చాను. అసలు అయితే బ్యూటిఫుల్ అండి ఏరియా అయితేను. అసలు చూస్తుంటే పైనుంచి కిందికి చూస్తుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి నాకైతేను. ఊపడుతుంది అనుకుంటా, దోవ ఊపడుతూ ఉంటుంది అనుకుంటా. చాలా కింద ఊపడుతుంది చూడండి. చాలా మంది వచ్చిండ్రు ఇక్కడికి, విజిట్ చేసిండ్రు చూడడానికి. చూడండి కింద గల పడినారంటే కన అసలు ఎముకలు కూడా చెక్కువు. చాలా కిందికి లోయ విధంగా ఉంటుంది పైనుంచి కిందికి చూసాను. చూడండి అందరు సెల్ఫీ తీసుకుంటున్నారు, మొత్తం ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడి నుంచి మన వెనక పక్క అంతా ఊపడుతుంది చూడండి. చూస్తుంది దుబాయ్లోని జబల్ జస్, మొత్తం మౌంటైన్స్ ఉంటుంది. ఈ దాపుదాపు వచ్చేసి 4500 అడుగులు ఎత్తు ఉంటుంది ఈ మౌంటైన్స్. ఇప్పుడు మనం వచ్చేసి 2500 అడుగులు ఎత్తులో ఉంటుంది చూడండి. ఇప్పుడు ఆ దోవ ఊపడుతుంది కదా మీకు, ఆ దోవ ఊపడుతుంది కదా. ఇక్కడ బండ్లన్నీ వస్తున్నాయి చూడండి, కార్లు అన్నీ వస్తున్నాయి చూడండి, బైకులు కార్లు అన్నీ వస్తున్నాయి. పైకి వచ్చేసి 4500 అడుగులు ఎత్తుంటుంది. ఇప్పుడు మనం 2500 అడుగులు ఎత్తులో ఉన్నాము. అక్కడ లాంగ్లో చూసినట్టయితే ఇల్లు
కూడా అవపడతాయి, చాలా చిన్నగా అవపడుతున్నాయి. ఇక్కడికి అవి వచ్చేసి గెస్ట్ హౌస్ దారి పడినామనుకో అసలు ఎముకలు కూడా చిక్కవు. దాదాపు 1.5 కిలోమీటర్ ఉంది మంది ఇక్కడ చూడండి. ఏమన్నా పట్టుకునేదానికి చెట్టు కూడా అవపడదు, ఒక చెట్టు కూడా అవపడదు. దారి పడినా కూడా పట్టుకునేదానికి, మనం పడినామంటే మన మీద వచ్చి ఇంకొక 20 రాళ్ళు కూడా వచ్చి పడతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మ్యాంగో జ్యూస్ తీస్తున్నాము. ఈ మ్యాంగో జ్యూస్ వచ్చేసి బయట వచ్చేసి 80 రూపాయలు పడుతుంది, వచ్చేసి 220 రూపాయలు పడిందండి. ఇది వచ్చేసి దుబాయ్ నుంచి, దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జబల్ జస్. ఇంకా లోపలికి వచ్చేసి ఇంకా 40 కిలోమీటర్ల దూరం ఉందండి. లోపలికి పోయేసి మళ్ళీ చూద్దాం అక్కడ ఎంత రేట్ ఉంటుందో చూద్దాం. సూపర్గా ఉందండి. వచ్చేసి ఇక్కడ టైం వచ్చేసి 5:30 అవుతుంది. చల్లని గాలి బ్యూటిఫుల్గా ఉందండి. చూడండి రోడ్డు మొత్తం అవపడుతుంది. చూడండి పైకి వచ్చేదానికి కార్లన్నీ పైకి వస్తున్నాయి, దావా అవపడుతుంది. చూడండి అసలు చెట్లు అనేది ఎక్కడే కానీ ఒక చెట్టు కూడా అవపడుతుంది. వర్షం పడదు ఇక్కడ, వచ్చి మట్టి లేదు అసలు, మొత్తం రాళ్ళే ఉండేది, మొత్తం అంతా రాళ్ళే ఉండేది. కానీ ఒక చెట్టు కూడా అవపడదు. ఇక్కడ వర్షాకాలం నీళ్లు పడితే పోయేదానికి కాలువలు మాత్రమే తయారు చేసారు కిందికి నీళ్లు పోయేదానికి. చూడండి ఫ్రెండ్స్ మొత్తం వచ్చేసి వచ్చేసి మౌంటైన్స్ అన్ని అడవులు. అసలు చూస్తుంటేనే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంది ఏరియా మొత్తము. నైట్ అయితే కన్నా ఇంకా సూపర్గా ఉంటుంది. డిసెంబర్ జనవరి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. చూడండి కార్లు వచ్చేదానికి దోవ పడుతుంది. చూడండి సూపర్ ఎంజాయ్ చేశాను అండి నేనైతేను. దోవైతే ఇక్కడికే స్టాప్ చేసింది, ఇంకా పైకి అయితే అలౌడ్ ఇవ్వలేదు పోయేదానికి. ఇంకా దాదాపు ఒక 300 అడుగులు ఎత్తైతే ఉంటుంది ఇంకా పైకి. ఇక్కడ స్టాప్ చేసేసింది. ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, ఇక్కడ పైకి పోనీకండి, ఎవరిని పోనీకండి. ఇక్కడ వరకే స్టాప్ చేసిండ్రు, అక్కడ చూస్తున్నారు కదా అక్కడికే లాస్ట్ స్టాప్ చేసిండ్రు. అస్సలు బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్ ఏరియా. ఇక్కడ వచ్చేసి అడవుల మధ్యలో వచ్చేసి మొత్తం షాప్స్ ఉంటాయి, హోటల్స్ విధంగా ఉంటాయి. 4000 అడుగులు ఎత్తులో ఉంటాయండి. మన వెనక పక్క కనపడుతున్నాయి చూడండి షాపులు అన్నీ. మనకు చాయ్ తాగాలన్నా కూడా, కాఫీ టీ ఏమైనా కావాలన్నా కూడా, పెప్సీ ఏమన్నా ఏమైనా తినాలన్నీ కూడా ఇక్కడ షాప్స్ ఉన్నాయి. నేను ఇక్కడ చూడండి మొత్తం కార్లు పార్క్ చేసినారు, అన్ని కార్లు పార్క్ చేసినారు. ఇక్కడ మన బ్యాక్లో కూడా ఉన్నాయి చూడండి, ఇక్కడ కూడా ఉన్న షాపు.
చాయ్ తాగేదానికి ఇక్కడికి వచ్చాము. అసలు బ్యూటిఫుల్గా ఉందండి ఏరియా అయితేను. మా ఫ్రెండ్ అండి ఇక్కడ వచ్చేసి షాప్ ఉంది చూడండి. టెల్ సంథింగ్ టు మై ఆర్ యు ఫలాఫిల్ సెంసెమ్ అలెగ్జాండరాని డబల్ చీజ్ నంబర్ 14 falafel barbecue chicken shawarma sambusa and juice corn yeah corn popcorn also you see the shop back side my behind there is the one shop you can yeah. see you come here everybody to take a super taste is very good thank I you. eat already okay friends thank you thank see, you here, kebab also is there ఇప్పుడు వచ్చేసి కబాబులు కూడా చేస్తుండ్రు చికెన్ కబాబులు చూడండి ఫ్రెండ్స్ చికెన్ కబాబ్ నంబర్ 1 ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సూపర్ బ్యూటిఫుల్గా ఉందండి. ఇప్పుడు వచ్చేసి మా బ్యాచ్ మొత్తం కూర్చొని తింటున్నారు చూడండి. చాయ్ తాగుతున్నారు పాప్కార్న్ తింటున్నారు. బ్యూటిఫుల్ అడవుల మధ్యలో చాలా సూపర్గా కట్టారు. 4000 అడుగుల ఎత్తులో కట్టారండి వీటిని. వచ్చేసి రూమ్స్ కాదు, తబ్బుకులతోనూ ఇటుకలతో కట్టినట్టు కాదు, ఈ కంటైనర్లు ఉంటాయి కదా కంటైనర్లతో కట్టినట్టు చూడండి అవుపడుతుంది. ఎన్ని కంటైనర్లతో తయారు చేసినట్టు ఈ హోటల్స్. ఈ మనం ఎక్కడికైనా షిఫ్ట్ చేసుకోవాలనే కూడా ఎత్తుకొని పోవచ్చు అనమాట. కంటైనర్ మీద పెట్టుకుని ఎత్తుకొని పోవచ్చు. 800 అడుగులు ఎత్తులో ఉన్నాము. గాలి అయితే ఫుల్గా తోలుతుంది, వాయిస్ కూడా కట్ అవుతుంది. మీరు చూస్తున్నారు నా ఎంటికలు కూడా పైకి ఎగురుతున్నాయి. ఇక్కడి నుంచి ఇంకా 500 అడుగులు ఎత్తుంది పైకి. పైకి పోయి అక్కడ కూడా చూద్దాం ఎలా ఉంటుందో, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను. ఇప్పుడు ఈ కారులో వచ్చాము అండి ఫ్రెండ్స్. మేము ఇప్పుడు ఈ కారులో వచ్చాము. ఇది కారు మా ఫ్రెండ్స్ ఫోటోలు తీసుకునేదానికి ఒకరినొకరు నాగి నాగి అని చెప్పేసి తీసుకుంటున్నారు. ఈ బండిలో వచ్చామండి మా ఫ్రెండ్స్ అందరితో కలిసి వచ్చారు పైకి. జబర్దస్త్లో అయితే నేనైతే బాగా సూపర్గా ఎంజాయ్ చేశాను. మీరు కన్నా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. మీ ఉమా ఓకే బాయ్ అండి. కాల్ కాల్